అమరావతి ప్రాంతంలో పరిశ్రమలు కానీ సంస్థలు కానీ వ్యాపారాలకు సంబంధించినవి కానీ కేంద్రాలు కానీ విద్యాసంస్థలకు కానీ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. అంటే 7-8 ఏళ్ళు వేసుకోవచ్చు కనీసం. ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతిది సెట్ కావడానికి ఒక 1 ఏడాది పట్టింది. ఆ తర్వాత నుంచి ఈ అనుమతులు ఇవ్వడం ప్రారంభించారు. 8 ఏళ్ళైనా ఎవరూ పెట్టట్లేదు. కేవలం ప్రభుత్వం కట్టిన బిల్డింగులు, ఆ తర్వాత ఎస్ఆర్ఎం విట్టు యూనివర్సిటీ తప్పించి ఇంకెవరూ పెట్టలేదు. ఎందుకు అంటే అక్కడే తెలివైనటువంటిది ఏంటంటే నగరం బాగుపడ్డాక నగరంగా తయారయ్యాక వద్దామని, వీళ్ళు వస్తే కదా నగరంగా తయారయ్యేది అన్నటువంటిది ఇటు చంద్రబాబు గారు. అది తేలట్లేదు. ఈలోపు జగన్ వచ్చాడు. జగన్ వచ్చాక సాంతం పక్కకి వెళ్ళిపోయింది. అది అమరావతి 3 రాజధానులు అనేటప్పటికి ఇది పక్కకి వెళ్ళిపోయింది. దాని ఇంపాక్ట్ అలాగే అనుభవించినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు అమరావతికి సంబంధించి సిఆర్డీఏ సమీక్ష సందర్భంగా వాటి సంగతి తేల్చమని చెప్పారు. ఈ కంపెనీలతో ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. అప్పుడు స్థలాలు తీసుకున్నటువంటి సంస్థలతో వాళ్ళందరితో ఫైనల్ చేసి 2 ఏళ్ళు మాత్రమే టైం ఇవ్వండి, ఎవరైతే పెడతారో వాళ్ళని పెట్టనివ్వండి, లేదంటే ఆ భూములు వేరే వాళ్ళకి కేటాయించేద్దామని తేల్చి చెప్పారు. సీరియస్గా వ్యవహరించమని చెప్పి స్పష్టం చేశారు.